తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి చేయగా ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ చేశారు ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు ప్రమాణ స్వీకారం చేశారు శనివారం శాసనసభకు నూట తొమ్మిది మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు ఇక అన్ని పార్టీల నుంచి తొలిసారి యాభై ఒక మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టారు బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేదు ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఎంపిక చేయడంపై వారు సమావేశాలను బాయ్ రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తర్వాతే ప్రమాణం చేస్తామని భాజపా ఎమ్మెల్యేలు తెలిపారు మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నేడు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయలేదు కేటీఆర్ తండ్రి బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ కిందపడి తీవ్రంగా గాయానికి గురైన విషయం తెలిసిందే కేసీఆర్ కు సర్జరీ జరగడంతో కేటీఆర్ ఆసుపత్రిలోనే ఉన్నారు దీంతో మరో రోజు ప్రమాణ స్వీకారం చేయడానికి తనకు సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని కోరారు రోజు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేయడం లేదని ఇక వారందరితో కలిసి మరొక రోజు తాను ప్రమాణ స్వీకారం చేస్తానని కేటీఆర్ తెలిపారు మరోవైపు తెలంగాణ అసెంబ్లీలో విపక్ష నేతగా కేసీఆర్ ను నిర్ణయిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఏకవాక్య తీర్మానం చేసింది అయితే ఆసుపత్రిలో ఉన్నందున ఆయన కూడా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి మరో రోజు శాసనసభలో ప్రమాణం చేయనున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి